అబ్బా నిజంగా జనరల్గా నేను తాగా పేరుకే తాగబోతు రమేష్ ఫస్ట్ టైం తాగాలనిపించింది ఆ ఏసీ కింద కూర్చుంటే ఏదైనా ఓకే తమ్ముడు ఓకే విశ్వకన్నా యాక్చువల్లీ అదే అంటే పేరు పెట్టి విలువలేదన్న నిన్ను ఎందుకంటే నేను అంటే మీరు చాలా ఎనర్జీ యాక్టర్ చాలా తక్కువ మంది ఎనర్జీ యాక్టర్స్ ఉంటారు ఎనర్జీ అంటే ఒక ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకుంటాం అట్లా ఒక విశ్వసేన్ గారి గురించి మాట్లాడుకుంటాం అంటే మీ సినిమా అవ్వచ్చు మీ యాటిట్యూడ్ అవ్వచ్చు అంటే అది సినిమాలే కాదు రియల్గా కూడా మీ యాటిట్యూడ్ చాలా బాగుంటుంది మా గోదావరి ఏ పోరం టచ్ చేస్తే నీలా ఉంటుంది అమ్మతోడు అక్కడ నుంచి వచ్చినా కాబట్టి నాకే తెలుసు అది సరే అది పక్కన పెడితే దర్శి బ్రో అండ్ తిరు అన్న అంటే పాపం అబయ్ గారు చాలా కష్టపడి అంటే ఒక రెండు నిమిషాలు టైం తీసుకుంటా వాడి గురించి డైరెక్టర్ కదా మరి బాగోదు వాడు ఫో ఫోన్ చేసిండు అన్న ఒకసారి కలవాలే బేసికల్గా ఆడికి నేను ఫోన్ చేస్తా పెళ్ళి చూపులు అవ్వచ్చు ప్రియదర్శికి ఫోన్ చేసిన తర్వాత ఆడికి ఫోన్ చేస్తాను అరే భలే ఉన్నావు బాగా చేస్తున్నావు ఎందుకంటే సోషల్ మీడియాలో చూసా అట్లా ఏదన్నా వీడియో చూసినా వాడిది ఏదన్నా సినిమాలు ఏదన్నా చూసినా ఫోన్ చేసి మాట్లాడడం నాకు అలవాటు ఎవరన్నా బాగా చేస్తే అరే భలే ఒక ఒకరోజు ఫోన్ చేసి అన్న కలవాలన్నాడు అన్నాడు సరే రారా అన్న కాఫీ తీసుకున్నాం బేసికల్గా నేనే అందరి కథలు చెప్తుంటా వీడు నాకు కథ చెప్పడానికి వచ్చిండు సరే స్టార్ట్ చేయరా అన్న ఒక చాలా చిన్న పాయింట్ చాలా తెలివిగా చాలా బాగా చెప్పిండు నేనేం ఫీల్ అయినంటే అంటే మనకు తెలియకుండా తమిళ్ సినిమాలు మలయాళం సినిమాలు చూస్తుంటాం సినిమా పిచ్చు ఉన్నోళ్ళు అందరు చూడాలని లేదు అందులో నేను ఒకని కాబట్టి నే అమ్మ భలే చిన్న పాయింట్ను భలే స్క్రీన్ ప్లే చేస్తారు చాలా గ్రిప్పింగ్ వెళ్తారు చాలా న్యాచురల్గా చేస్తారు అని ఇలా ఫీల్ అయ్యే ప్రతిసారి ఒకడు వచ్చి ఒక కథ చెప్పి అందులో నా ఏంటంటే తాగుబోతు క్యారెక్టర్ ఇయలే అనిల్ అన్నాను ఒక క్యారెక్టర్ ఇచ్చిండు నేను సినిమాలో సగం ఉంటే సగం నా పేరు మీద నడుస్తుంది అనిల్ అన్నకు విషయం తెలుసా విశ్వక్ సేనొస్తున్న అనిల్ అన్నకు చెప్పినవా ప్రియదర్శి ఓకే రమ్మన్నాడు అనిల్ అన్నకు చెప్పినవా ఇట్లుంటుంది నా క్యారెక్టరు నాకు చాలా ఎనర్జీ అనిపించింది సరే నీ అమ్మిడు ఏం తీస్తాడని నా లొకేషన్కి బట్ ఎంత క్లియర్గా ఎంత క్లారిటీగా ఉన్నాడంటే నేను ఒక నాలుగు వందల సినిమాలు చేసిన అమ్మతోడు చెప్తున్నా నేను ఒక పెద్ద డైరెక్టర్తో చేస్తే ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశాను అభయ్ గారి దగ్గర అంతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని యాక్ట్ చేశాను ప్రామిస్ ఎందుకంటే నాకు ఒక కత్తి మీద సాము లాంటిది తాగుబోతు కాదు ఒక అనిల్ అన్న ఒక బలమైన క్యారెక్టర్ రాసుకొని నన్ను ప్రజెంట్ చేద్దాం అనుకున్నాడు చిన్న డైలాగ్ కానీ చిన్న ఎక్స్ప్రెషన్ కానీ నేను యాక్ట్ చేసి అరే ఓకేనా అంటున్నట్టు అన్న ఓకే అన్న నువ్వు దాని గురించి వదిలే అన్నట్టు అంత క్లారిటీగా చాలా బాగా చేసావురా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మా హీరోయిన్ చాలా హీరోయిన్ అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది ఆ ఊర్లో అమ్మా పక్క జరగమ్మా అన్నాను నేను ఒకరోజు అన్న ఈ హీరోయిన్ అమ్మాయి అన్నాడు మనమ్మ పర్లేదురా అబ్బాయి చాలా తెలుగుగా సినిమా తీస్తున్నావు అనుకున్నా అంటే అన్న వాడు ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలుసు సినిమా అంటేనే చాలా కష్టపడి ముందుకు తీసుకురావాలి మీ మీ ముగ్గురు వచ్చి ఇక్కడ బ్లెస్ చేసి అంటే మీ సక్సెస్ మీ ఎనర్జీ మొత్తం మాకు కొంచెం ఉంటే చాలన్నా ఈ సినిమా ముందుకు వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ ఇంతకు మించి ఇంకా ఎక్కువ మాట్లాడితే బాగోదు మరి అంటే లేలే తాగుతా ఈ చలికి తాగుతా ఇక్కడి నుంచి వెళ్ళిపోయే లోపు తాగుతా థ్యాంక్ యూ